జాతీయ లోకదళ రేపు జూలై 10న రెండవ శనివారం నాడు జరుపుకుంటూ ఉన్నాము. రంగారెడ్డి కోర్టుల్లో 170,000 కేసులు పెండింగ్స్లు ఉన్నాయి. వీటిల్లో కాంపౌండబుల్ అఫెన్సెస్, ఎన్ఐ యాక్ట్ కేసెస్, మ్యాట్రిమోనియల్ అఫెన్సెస్, మనం చేసుకోగలిగిన పెట్టి కేసులు, లాక్డౌన్ పీరియడ్లో చాలా పెట్టి కేసులు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ నాకు తెలిసి హైదరాబాద్ పరిస్థితి నెలకొన్నది. మీ పరిస్థితి అందరికీ నమస్కారం అండి. రేపు శనివారం సెటిల్ చంపడే రోజున పర్మనెంట్లో గతరెడ్డిలో కూడా అది కేసెస్ సెటిల్ చేయబడుతుంది. రేపు పర్మనెంట్లో గతరెడ్డి ఒక నిమిషం మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు లోకదాలత్ అనేది మాకు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు డేట్ ఫిక్స్ చేసి అన్ని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి చేస్తూ ఉంటారు. అది కాకుండా ప్రత్యేకంగా ఒక్కొక్క జిల్లాలో పర్మనెంట్ లోకదాలత్ అని ఒక సంస్థ ఉంటుంది. దానికి నేను చైర్పర్సన్గా చేస్తున్నాను. ఇది ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. దీనిలో కేసులు కూడా ఏ కోర్టులో వేయనివి అప్పటికప్పుడు పరిష్కరించుకోవడానికి వీలుగా ఉంటాయి. అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ మీద వేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. 10 డిపార్ట్మెంట్స్ మీద నీటిపారుదల, విద్యుత్, ఎడ్యుకేషన్, ఇలా రవాణా సంస్థలు, మున్సిపాలిటీ, ఇలా ఎన్నో రకాలైన కేసులు ఉన్నాయి. మా తరఫున ప్రచారం లేక ఇక్కడ అటువంటి సెటిల్మెంట్ ప్రజలు రావడం లేదు. కాబట్టి ఈ సభాముఖంగా నేను చెప్తున్నది ఏంటంటే పర్మనెంట్ లోకదాలత్ అనేది ఒక్కరోజు పెట్టింది కాదు, ప్రతిరోజు నడుస్తుంది. మేము కూడా ఈరోజు కూడా ఒక లోకదాలత్ చేసాము. ఇది ప్రజల దృష్టిలో పెట్టుకొని వారి సమస్యలను నేరుగా వచ్చి ఆ రోజుకు అప్లికేషన్ వేసి ఆ రోజు పరిష్కరించే అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ సమస్యను పరిష్కరించవచ్చని కోరుకుంటున్నాను. అదేవిధంగా నేషనల్ లోకదాలత్ని సక్సెస్ఫుల్గా అందరూ పాల్గొని ఎక్కువ సంఖ్యలో పరిష్కరించుకోవాలని కూడా తెలియజేస్తున్నాను. నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వారి ఆదేశానుసారం, అదేవిధంగా స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఆనరేబుల్ చైర్పర్సన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడంతో ఈ మంత్లో ఈ వచ్చే 10వ తారీఖు రోజు మనం మొత్తం మన జిల్లా రంగారెడ్డి జిల్లాలో నేషనల్ లోకదాలత్ కండక్ట్ చేస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా రాజీ కాగలిగిన క్రిమినల్ మరియు సివిల్ కేసెస్ అన్నీ కూడా రాజీ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి లిటిగెన్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఎక్కువ సంఖ్యలో కేసెస్ను కాంపౌండ్ చేసుకున్నట్టయితే లేదా రాజీ చేసుకున్నట్టయితే మనకు టైం ఆదా అవుతుంది, అదేవిధంగా తక్కువ ఆదా అవుతుంది. కాబట్టి ఈ లాక్డౌన్ పీరియడ్లో పెట్టిన కేసెస్ కానీ తర్వాత అంతకుముందు పెండింగ్ ఉన్నటువంటి కేసులను కూడా ఎక్కువ సంఖ్యలో సెటిల్ చేసుకున్నట్టయితే ఎక్కువగా మనం డిస్పోజ్ చేసినట్టు అవుతుంది. మిగిలిన కేసుల మీద తర్వాత రెగ్యులర్ ట్రయల్లో మనం వాటిని ట్రై చేసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని మన జిల్లా ప్రజలందరూ కూడా వాళ్ళ వాళ్ళకున్న కేసెస్ ఏమైనా రాజకీయంగా ఉన్నట్టయితే రాజీ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా మన రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ కోర్టు ఉండేదంటే అక్కడ ఆ రోజు బెంచ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న ప్రదేశాలలో వెళ్ళి మన ఈ మ్యాటర్స్ అన్నీ కూడా సెటిల్ చేసుకున్నట్టయితే వారికి ముఖ్యంగా విజ్ఞప్తి చేసేదంటే సమయం ఆదా అవుతుంది, అదేవిధంగా డబ్బు ఆదా అవుతుంది. ఈ నేషనల్ లోకదాలత్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలందరికీ, ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. 25 బెంచెస్ కండక్ట్ చేస్తున్నాం. 25 బెంచ్ కాన్స్టిట్యూట్ చేయడము, అదేవిధంగా ఎక్కడైనా దూరం ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చే పరిస్థితి ఏంటంటే దగ్గరలో ఉన్నటువంటి కోర్టుకి వెళ్ళి అక్కడ ఐడెంటిఫికేషను అక్కడ ఉన్న ఆఫీసరు బెంచ్ ముందు ఐడెంటిఫికేషన్ ప్రూవ్ చేసుకున్నట్టయితే ఆ కేసులను కూడా మనం సెటిల్ చేసుకుంటాము. మనం హైబ్రిడ్ లోకదాలత్ కండక్ట్ చేయడం చెప్పడం జరిగింది. దాని ప్రకారం అవసరమైతే వర్చువల్లో కూడా ఐడెంటిఫై పార్టీస్ ఐడెంటిఫై వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఉన్నట్టయితే రాజీ రికార్డ్ చేసి అవార్డు పాస్ చేయడం జరుగుతుందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.